హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో, అదే నర్ర సతీష్ యాదవ్ అన్న ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాదు, సత్తన్న గురించి సత్తన్న అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అనే చెప్పండి, మీరు ఒక కథ చెప్పబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక కథ చెప్పబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అంటే ఒక 1000 కథలు వరకు చెప్పు ఉంటారు కదా, 1000 ప్రోగ్రామ్స్ చేసే ఉంటారు చాలా. అన్న మీకు వచ్చే కథలు మొత్తం ఎన్ని ఉంటాయి? ఒక వచ్చే కథలు 50-100 కథలు చెప్పగలుగుతాం. 50-100 కథలు అసలు అన్న, ఈ కథల్లో మొత్తం ఉన్న కథలు ఎన్ని? ఉన్న కథలు మొత్తం ఉంటాయి, బాగానే ఉంటాయి. ఉన్న కథలు అంటే మనం నేర్చుకున్న వరకైతే 100-150 దాకా చెప్పగలుగుతాం. దానిలో మీరు ఎప్పటికీ చెప్పే కథలు ఏంటి అసలు? ఎక్కువ మేము ఇప్పుడు ప్రోగ్రామ్ నడిచేది ఏంటి అంటే యశోధరాని, శ్రీవల్లి. యశోధరాని ఎక్కడ పుట్టింది అసలు? యశోధరాని అనే కథ ఎవరు పుట్టించారు అంటే పురాణమా లేకుంటే నార్మల్ గా బయట పుట్టిన కథ? నార్మల్ గా వాళ్ళు ఇప్పుడు అన్ని కథలు కల్పితం చేసి యశోధరాని ప్లస్ శ్రీవల్లి, సువర్ణ సుందరి, మాందాత కథ అంటే చరిత్రకు ఉంటది, ఒక సత్య గారి మిత్రరావులు, మల్లన్న కథ. అట్లా అంటే చరిత్ర ఉండే కథలు మొత్తం ఎన్ని ఉంటాయి సుమారు? చరిత్రకు ఉండేటి బాగానే ఉంటాయి. మాందాత, హరిశ్చంద్రుడు, సువర్ణ సుందరి సినిమాలలో కూడా ఒక పాత సినిమాలు ఉండేది చూడు, అవి కూడా అలా బలవంత మారాదు, ఇట్లా కొన్ని చరిత్రకు ఉండేవి ఉంటాయి. అన్న అన్నయ్య, మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకున్నాడు 7వ తరగతి వరకు చదువుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి కథలు అంటే నాకు కథలు ప్లస్ పాటలు అంటే చాలా ఇష్టం. ఈ కథలలో మా అమ్మ కూడా చదువుకోమన్నారు. ఇక అందరూ ఇక్కడ కథ నేర్చుకుంటూ ఉంటే నేను కూడా నేర్చుకోవాలన్న ఫీలింగ్ లో చదువు మీద కొంచెం తక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఈ కథల మీద ఇప్పుడు ఇక్కడ మాకు మొదటిసారి ఎందుకు అనిపించింది అన్నయ్య, అంటే కథ దగ్గరికి పోవాలి, ఓకే నేను కూడా కథ చెప్పాలి అని మీకు ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది? ఇక్కడ గురాల రాజయ్య గిట్ల వాళ్ళందరూ నేర్చుకుంటున్నారు మా విలేజ్. ఒకసారి చెప్పినా కూడా మన దానిలో ఆయన ఒక 10-15 మందిని ఇట్లా జమ చేసి మూల విని ఇట్లా కథ నేర్పుతాడు. ఎందుకంటే నేను అక్కడికి చూడడానికి వెళ్ళిన చిన్నగా ఉన్నా, మా చిన్న కన్నా కొంచెం పెద్దగా ఉంటా. ఆయన ఒక్కొక్క అతనికి లేడీ పాత్ర చెప్తా ఉన్నాడు, చెప్తా ఉంటే అతనికి రాలేకపోయింది. నేను కూడా మామ నేను ఆ పాట పాడన్నా అంటే పాడు అని నన్ను అన్నాడు. అంటే అప్పుడు ఏం లేదు, పాడిన తర్వాత మంచిగా పాడతా ఉన్నాడు. ఈ బాబుకే శ్రీ పాత్ర వేద్దామని ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది మాకు లక్కారంలో, ఆ టెంపుల్ దగ్గర కథ పండుగ సంక్రాంతి కానీ ఉగాది కానీ పండుగకు అట్టుగానే 5-6 గురం కలిసి ఇట్లా డ్రెస్ వేసి పంజాబ్ డ్రెస్ కానీ ఇట్లా చేసి చెప్పుకోవడం జరిగింది. అయితే అన్నయ్య, మరి మీరు అట్లా వెళ్ళేది కదా, మీ మమ్మీ డాడీ ఏమనకపోయేదా అంటే ప్రోత్సహించేదా లేకపోతే వద్దు ఫస్ట్ వద్దన్నారు మా నాన్నకి, ఇట్లా ఎందుకు వద్దు గెటప్లు ఇవన్నీ అవసరమా, మాకు చదువుకో ఫస్ట్. మీకు ఆస్తిపాస్తులు ఏమైనా ఉండినా, భూమి ఆస్తిపాస్తులు? ఆస్తిపాస్తులు పెద్దగా ఏం లేదన్న, ఎంతంటే 1 ఎకరం 2 ఎకరాలు ఉండే, బాపు వేరే వాళ్ళ భూమి బట్టి చేసేది. మరి అట్లాంటప్పుడు చదువుకొని మరి మంచి పొజిషన్ కి పోవాల్సిన నువ్వు, మరి ఇట్లా ఒగ్గు కథ నుండి మంచి పొజిషన్ అని అనుకుని వచ్చినవా? ఇక ఒగ్గు కథ అంటే ఫస్ట్ నేను ఏంటంటే ఇట్లా పండుగ చెప్తాం ఇట్లా అనుకున్నా, కానీ ఇదే ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇప్పుడైతే ప్రొఫెషన్ అవుతుంది జీవితం, దీనికే సెట్ అవుతాను నేను ఇట్లా అనుకోలేదు. అట్లా చదువుకుంటూ పాటలు పాడుకుంటూ ఇట్లా కథలో పోయినా. ఓకే, 7వ 5వ తరగతి దాకా చదివినా, చదివిన తర్వాత 5 నుంచి పోతాంటే కొన్ని రోజులు బంద్ చేసిన తర్వాత చదువుకోవాలని మళ్ళీ 5 నుంచి 7 వరకు మళ్ళీ స్కూల్లో చదివిన. అక్కడి నుంచి 7 చదివిన తర్వాత ఇక ఎక్కువ వేరే విలేజ్ వాళ్ళు అరపలాను ఊళ్ళకి కథ చెప్తారు మంచి చెప్తారని పిలవడం జరిగింది. ఇట్లా ఇట్లే ఇదే జీవనోపాధి లెక్క అయిపోయింది. ఎన్ని రోజుల బట్టి కథల నుండి నువ్వు సంతోషంగానే ఉన్నావా, కథలు చెప్పుకుంటూ సంతోషంగానే ఉన్నావా? అంటే కొన్ని బాధలు కూడా ఉండే. అయితే నాన్న అప్పుడు నాన్న మాకు ల్యాండ్ లేకుండా కానీ వేరే వాళ్ళ భూమి బట్టి చేసేది కదా వ్యవసాయం, బాగా కష్ట జీవన చేసేది. అప్పుడు కొంచెం ఇల్లు కూడా కొంచెం గుడిసెలాగుండే, అంటే మా తాతమ్మ కట్టించి గూనెళ్ళు ఉండే, అది కూలిపోయింది. ఇక గుడిసెల్లో కొన్ని రోజులు ఉన్నాం అన్నట్టు. నేను కూడా ఏదైనా ఒక పొజిషన్కి వచ్చి ఇల్లు కట్టుకొని మంచిగా ఉండాలన్న నా ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఇక నాన్న చనిపోయినాక కొంచెం బాగా అదే పెద్ద కష్టంగా నాకంటే అంటే ఏం తెలియదు అన్నట్టు. అంటే నీకు ఎట్లా కుటుంబాన్ని నడిపించడం తెలియదు అప్పుడు. ఇప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు ఎందరు మంది పిల్లలు ఉండే? నాకు ఒక పాప, అప్పుడు ఒక పాప, ఒక పాప. చెల్లెకి కూడా పెళ్లి కాకపోయేది అప్పుడు, కాలే కాలే చెల్లెకి పెళ్లి కాలేదు. పెళ్లి అయిపోయినాకనే నాన్నగారు, పెళ్లి అయినాక పాప పెద్ద చిట్టిని చూసిండు, చూసిన తర్వాత నాన్న చనిపోయింది. దాని తర్వాత నుండి అంటే ఇల్లు అప్పటి వరకు ఇల్లు కట్టి లేదు, ఇల్లు లేదు. ఇక నేను కథలకు పోతా ఉంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వస్తే ఇది గుడిసె కదా, ఇట్లా నాన్న ఒక ఇల్లు కట్టుకుందాం అంటే సరిపడ బిడ్డ అని
రెండు ఊళ్ళు పెట్టి ఉన్నప్పుడే నాన్న ఉన్నప్పుడే ఆ రెండు ఊళ్ళు కట్టిన వాళ్ళు అతిపెద్ద కష్టం అంటే నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాన్న గురించి చాలా బాధపడుకుంటూ తిరిగినాం. ప్రతి ఒక్క హాస్పిటల్ కరీంనగర్ ఇటు గోదావరి లాస్ట్ వరంగల్ రాక కూడా తీసుకెళ్ళిన 4 నెలలు ఇటు నైట్ కథ చెప్పుకుంటూ డేల మళ్ళా అక్కడి బాబు దగ్గర చూసుకుంటూ అమ్మ నేను ఇద్దరు చెల్లె ఇక్కడ హాస్పిటల్ని ఇల్లు లేకపోతే చెప్పుకుంటూ అటు వెళ్ళాల్సి వచ్చింది. అంటే కొంచెం డబ్బులు పోగేస్తూ వెళ్ళాల్సి వచ్చింది. అదే నువ్వు చదువుకొని ఒక జాబ్ చేస్తే అటు ఉండకపోయేది కదా. చదువుకున్నా నాకు అంటే అప్పుడు లీవ్స్ వచ్చేది నీకు నాన్నగారిని చూసుకోవడానికి 2-3 నెలలు కూడా లీవ్స్ ఇస్తారు. అట్లాంటి లీవ్స్ చదువు మీద ఎక్కువ లేదు. కళ అంటే నాకు ఇక ప్రాణం కథ పాటలు. ఇప్పుడు ఒకటి అన్నా ఓకే నాన్నగారి గురించి కష్టం వచ్చింది ఓకే అప్పుడు అప్పుడు వెళ్ళినావు. నెక్స్ట్ ఇల్లు లేకపోవడం కూడా అప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. ఇబ్బంది ఇల్లు ఈ రంగానికి వేరేటోళ్ళని రమ్మంటున్నావా అంటే వేరే వాళ్ళని ప్రోత్సహిస్తున్నావా అన్నయ్య లేకపోతే రమ్మని వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను అనుకుంటావా? అలా ఉన్న వాళ్ళు తప్పకుండా రావాలి. మరుగున పడి దీనికోసమే బతకొచ్చా అంటే ఈ కళను నమ్ముకొని కళనే నమ్ముకొని ఇట్లనే ఉండి బతకొచ్చా? మరి ఎందుకు బతుకుతలేరు అంటే ఇప్పుడు కొన్ని బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళకి నెలకి 2 కథలు వస్తున్నాయి. 2000 రూపాయలు వస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? అయితే అట్లా అంటున్నారు అది కూడా ఓకే. ఇప్పుడు ఏంటంటే 10 మంది ఇప్పుడు నేను ఇప్పుడు ఎంకే టీవీ ఫస్ట్ మీ తాతగారి దగ్గర కథ చెప్పినప్పుడు వీడియో తీసారు. అవును దాని ద్వారానే నేను ఎంకే టీవీలో సతీష్ యాదవ్ ఓకే మంచిగా చెప్తా ఉన్నాడు వీళ్ళ టీం ఓకే ఓకే అని మాకు కొంచెం ఫోన్ ఈ ఛానల్ వల్ల చూసి మాకు కథలు కూడా వస్తున్నాయి. చాలా మంది ఉన్నాయి ఇందులో ఎవరు బాగా చెప్తారు ఈ పలాను 2-3 బృందాలు ఉన్నాయి వీళ్ళని పిలిపిద్దాం మాకు కథ ఉంటే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ రోజు కథ ఉంటే వేరే వాళ్ళు చెప్పుకోగలుగుతారు చెప్తారు కథకు 7,000 8,000 9,000 దాకా తీసుకుంటాం. దాంతో ఒక్కరికైతే 1,000 రూపాయలు వస్తాయి. ఓకే ఇప్పటిదాకా నువ్వు కథ మీద ఎంత సంపాదించినావన్నా? కథ మీద అంటే ఏం సంపాదించినావు ఎంత సంపాదించినావు? ఇక పిల్లలు కదా అన్న 3 పిల్లలు ప్లస్ అమ్మ ఇటు చెల్లెకు పెళ్లి చేసిన అప్పుడు నాన్న చనిపోయిన తర్వాత 5 నెలల వరకు సంపాదన అంటే ఇక ఖర్చులకే ఇంట్లో అంటే దీన్ని బట్టి కథతోనే జీవనం కొనసాగుతుంది అని చెప్పాలన్నా. ఇప్పుడు అందరికి నలుగురికి ఏం చెప్తావు కథతోనే జీవనం మాత్రమే కొనసాగుతుంది అని చెప్తావా లేకుంటే ముందు భవిష్యత్తు ఏమన్నా ఇస్తా? నాది ఏంటంటే ఈ కథ ద్వారానే నేను ఇప్పుడు ఇన్ని ఇంత ఇప్పుడు ఎంత సంపాదన ఉన్నా నాకు కొంచెం గొప్ప కాదు. ఓకే సంపాదించుడు గొప్ప కాదు. ఏంటంటే 4 గుట్ల నేను ఇప్పుడు తోబోటి పోతా అంటే సతీష్ లేడి ఆడవేషం వేసిండు ఒక సతీష్ పోతాడు ఎంకే టీవీలో పేరు రావాలి. ఇప్పుడు నేను సపోజ్ కరీంనగర్ ఓకే హైదరాబాద్ ఇంత దూరం అంటే నేను అండమాన్ నికోబార్ వెళ్ళిన అదే కళతోనే పోయినా నేను అంత దూరం పోకపోదు. ఓకే అంటే నువ్వు అనేది ఏంటంటే ఇది అంటే డబ్బే కాదు డబ్బు సంపాదించలేకపోవచ్చు కానీ పేరు అయితే సంపాదించుకోవచ్చు. మంచి పేరు అయితే సంపాదించుకున్నా డబ్బు అంటే ఇంకా కొంచెం ఇంట్లో వరకే అడ్జస్ట్ చేసి ఒక చిట్టి వేసిన అదే ఇప్పుడు హాల్ ఉన్నది చూడు ఆ చిట్టి వేసి ఆ చిట్టి లేపి అది కట్టించి జీవితంలో ఇంకేమన్నా సాధించాలని అనుకుంటున్నారా? జీవితంలో సాధించాలనుకుంటే ఒకటే ఒక కోరిక ఉండే ఇక మన ఛానల్లో కూడా చెప్పిన జాబ్ రాలేదని తెలంగాణ ఇదొకటి. నీకు ఇప్పుడు రోజు జాబ్ రావాలి అని అంటున్నావు కదా ఎప్పటికి జాబ్ రావాలని అంటున్నావు. ఇప్పుడు నీకు డైలీ అంటే ఒక 30 రోజులకు ఎన్ని కథలు ఉంటున్నాయన్న? 15 కథలు చెప్తాను. 15 కథలు ఒక కథకు ఎంత వస్తుంది? కథకు 1,500 రూపాయలు వస్తాయి. 1,500 రూపాయలు జాబ్ పోతే రోజు వెళ్ళాలి కదా అది రోజు వాళ్ళు చెప్పిన కాడికి వెళ్ళాలి కదా అప్పుడు నీకు 25,000 27,000 ఎంతో ఇస్తారు కదా 30,000 ఇస్తాను 30,000 వరకు ఇస్తారు. జాబ్ ఎందుకు అనుకుంటున్నావు? దీనినే ఇంకా నువ్వు మరి దీనినే ఉన్నావు కదా ఈ కళారంగంలో దీనినే ఇంకా కృషి చేసి ఇంకో కథ 15 కథల కన్నా ఇంకో 20 కథలు 30 కథలు వచ్చినట్టు చేసి పోతు అది కూడా కరెక్ట్ అన్నా. ఇప్పుడు మొన్న కరోనా టైంలో 3 నెలలు ఒకసారి 3 నెలలు ఒకసారి 6 నెలలు ఇంటికాడ ఉన్నాం అప్పుడు చాలా ఇబ్బంది అయింది. అదే ఇంకోటి ఉన్నది అనుకో ఇది ఒక నేను ఇప్పుడు బయట వేరే ఏం పని లేదు ఒక కథ విన్నే నమ్ముకొని ఉన్నా ఓకే సైడ్ బిజినెస్ లాగా అది కూడా ఉంటే కొంచెం ఓకే అది రావాలి జాబ్ రావాలంటున్నావు కదా. నువ్వు గవర్నమెంట్ తరఫున ఏమేమి చేసినావు ఎన్ని ప్రోగ్రామ్ చేసినావు గవర్నమెంట్ తరఫున? ఇప్పుడు మీరు అవార్డ్స్ చూసారు కదా శతవన కళోత్సవాలు కరీంనగర్లో హైదరాబాద్లో ఈ ర్యాలీలు కాల్చి పాల్గొన్నా నేను ప్రతి ఒక్క మెమోంటో ఉన్నది ప్రతి ఒక్కరితో
సన్మానాలు సత్కారాలు అవన్నీ ఉన్నాయి. కలెక్టరేట్ లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళు మన గవర్నమెంట్ పౌర సంబంధాల శాఖ 2003 నుంచి నేను మన తెలంగాణ గురించి కూడా అందరూ కళాకారులు పోతుంటే వాళ్ళతో పాటుగా నేను కూడా పోయిన ర్యాలీలు చేసినాం, స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చినాం. అప్పుడు మిద్రాములు గారు ఉండే స్టేజ్ ప్రోగ్రామ్ లో ర్యాలీలు చేసినప్పుడు అప్పుడు ఎవరైతే పెద్దోళ్ళు పిలిచినో వాళ్ళని వెళ్ళి మళ్ళీ కలిసిన ఎవరన్నా నేను ఒకసారి కలిసినా కానీ మన రసమయ బాలకృష్ణ గారు వాళ్ళని కలిసినా కానీ ఫస్ట్ నేను రసమయ బాలకృష్ణ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే సరే తమ్మి చూద్దామన్నాడు అది ఫస్ట్ సారి అట్లా అయిపోయింది. మళ్ళీ ఒకసారి మీ సేవలో అది కట్టడం కట్టినాం. కట్టిన తర్వాత కాల్ లెటర్ వచ్చింది, వెళ్ళి మెసేజ్ వచ్చింది, మళ్ళీ పోయినా. పోయిన తర్వాత టీఎస్ఎస్ నెంబర్లో వెళ్తే 1253 వచ్చింది కదా, 53 ఒకటి లేదు, 54 అటు ఇచ్చేసారు ఇటు ఇచ్చేసారు. ఆ నెంబర్ ఏమైందని శివకుమార్ అన్న సార్ ఫోన్ చేసిన, నేనేం చేయలేను రా బాబు నా దగ్గర ఏం లేదు, అన్నీ అయిపోయినాయి, వాళ్ళు సెలెక్ట్ చేసిన అక్కడికి ఇచ్చేసినాం అని అన్నారు. మొన్న లాక్డౌన్లో ఫోన్ కూడా చేసిన, ఇక ప్రతి ఒక్కరితో కూడా చెప్పించిన కానీ అది మనకు బాకీ లేకుండా అయిపోయింది అన్న. అదొక్కటే ఇక బాధ. అంటే నేను అని కాదు, నాలాంటి కళాకారులు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాకూడదు, కేసీఆర్ దృష్టికి ఎందుకు పోతలేదు అన్నది నా కోరిక. ఎప్పటికైనా మీరు అనుకున్న కోరికను మీరు రీచ్ కావాలని మేము కోరుకుంటున్నాం అన్నయ్య. ఇంకా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కళాకారుల ఇక్కడ ఇట్లా కథలు చెప్తూ ఉంటారు కదన్నయ్య, అందులో మీ ప్రాణ స్నేహితులు అని ఒకళ్ళ పేరు చెప్పండి. అంటే మీకు చాలా మంది ఉంటారు మిత్రులు, చాలా ప్రాణ స్నేహితుడు నాకు ఏమైనా అంటే ఉంటాడు, నాకు ప్రాణంగా అనే స్నేహితుని పేరు ఒకళ్ళ పేరు. కథలలో అందరు బాగానే ఉంటారు, ఎవరి పేరు అని చెప్పలేరు, అట్లా చెప్పాలనుకుంటే ఒకరి పేరు చెప్తుంది బాధపడతారు. చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా టీమ్ లో లేరా, జగన్ గారు, మహేష్ కుమార్ అన్న, రాజు ఇట్లా. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే, నాన్న అప్పుడు సాయం చేసింది నా ఎంబడి ఎప్పటికీ అన్న మేము ఉన్నామని అంకంపల్లి తిరుపతి అన్న ఉన్నాం, కుమార్ అని ఉదరకన్న వాళ్ళు వడ్లూరు, తిరుపతి అన్న తిరుపతి అన్న ఉన్నాం. వాళ్ళిద్దరు అయితే అన్న నా ఎంబడే ఉన్నారు అన్న, చుట్టాలు ఇట్లా చుట్టూ చూసి వెళ్ళిపోవడం ప్రతిరోజు ఉండి నైట్ కూడా నా ఎంబడి ఉండి ప్రతి అన్న నువ్వేం భయపడకు నాన్నకేం కాదని ధైర్యం చెప్పింది మాత్రం వాళ్ళిద్దరు పాపం నాన్న గురించి. నా ఎంబడే ఉన్నది అన్న, ఇది ప్రాబ్లం అంటే అన్న మేము వస్తాం పా అని వచ్చి ఇప్పుడు మరి వాళ్ళు నీకు దగ్గరనే ఉంటారు దగ్గరే ఉంటారు. ఇంకా అన్నయ్య మీరు కళనే నమ్ముకున్నారు, కళనే మీ జీవనోపాధి, ఈ కళారంగంలో ఒక బెస్ట్ మూమెంట్ చెప్పండి అన్నయ్య మాకు. అంటే ఇక్కడికి పోయినా ఇక్కడ నాకు ఇట్లా మంచి ఇట్లా ఒక గొప్ప కనిపించింది అనేది ఒక బెస్ట్ మూమెంట్. అంటే కష్టం కూడా తెలుస్తుంది కదా, మన హ్యాపీ మూమెంట్ కూడా అక్కడ తెలుసుకోవాలని అనుకుంటా. అయితే నేను అది కూడా అండమాన్ నికోబార్ అయినప్పుడు అయితే చిన్నప్పుడు విమానం చూసి మనం అది ఎక్కాలి అది ఎక్కాలన్న కోరిక ఉండే. అవును, ఆ విమానం ఎక్కి అక్కడికి పోయినప్పుడు మంచిగా సంతోషం. చెన్నైలో మళ్ళా రాంగ షిప్ లో వచ్చినాం. ప్రోగ్రామ్ చేయడానికి అంటే ఒక్క కళ కాదు, 12-15 కళ ఒగ్గు కథ జానపద అందులో మేము, అది ఒకటి సంతోషం అనిపించింది. అది కథ ఏ బట్టి నేను విమానం ఎక్కినా అన్న కోరిక. చాలా సార్ ఎంకటీవీలో ఒగ్గు కథ చూస్తూ నేను అక్కడ ఆటో కానీ కార్లో ఇట్లా దిగంగా నాకు సతీష్ యాదవ్ వచ్చిండు అని నన్ను చూసి ప్రోగ్రామ్ మధ్యలో కానీ అయిపోయిన శాల్వలు కానీ గడియారాలు కానీ అవి కూడా సన్మానాలు. మరి మీరు స్త్రీ పాత్రలో చెప్తారు కదా ఒగ్గు కథ, మరి మిమ్మల్ని ఇట్లా చూసి అందరు గుర్తుపడతారు కొంతమంది. అయితే నాకే షాకింగ్ అనిపించింది, రాగానే నేను గుర్తుపట్టలే, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ అందరు మీరు చీర కట్టుకుని ఉంటారు కదా, అయితే మరి మీరు ఇట్లా ఉన్నారు కదా అనేసి అన్నయ్య నేనా అనేసి అట్లా అనుకున్నా నేను. చాలా మంది ఎందుకంటే మళ్ళా నేను చీర కట్టు కొంచెం లావు అనిపిస్తాను ఇట్లా నార్మల్ గా, కొంచెం కొంతమంది డౌట్ అనిపిస్తాను, కొంచెం దొడ్డ అనిపిస్తాం అన్న ఇట్లా మంచిగా చూస్తే వెళ్ళకుండా చాలా మందికి ఇదే డౌట్. మరి మన ప్రేక్షకులు అట్లానే అనుకోగలరు, మరి మీరు స్త్రీ పాత్రలో మా ఛానల్ లో కనబడాలి, మాకు మంచి మంచి పాటలు పాడి వినిపించాలి తప్పకుండా. నువ్వు ఎవరికి ఎక్కువ రుణపడి ఉంటావు అనుకుంటావన్నా? నన్ను అభిమానించే మా అభిమానులకు, ఎంకేటీవీలో మా కథలు చూస్తూ రోజు కామెంట్లు కూడా కామెంట్స్ చదువుకుంటూ చాలా సంతోషపడతా, అన్న సూపర్ మంచిగా ఉంది అన్న, నీ వేషం బాగుంది,
ఇలా చెప్తున్నారు, మీరు పాట పాడితే ఏడుపస్తుందన్న, మీరు జోక్ చేస్తే నవ్వస్తుంది, ఇట్లా సూట్ కేసు పట్టుకుని పోయేది అని చాలా మంది అంటారు కదా. ఫస్ట్ నన్ను అభిమానించే ప్రేక్షకులకు నేను రుణపడి ఉంటా. ప్లస్ మళ్ళా నేను ఇంత అందరికి తెలియదానికి కారణం ఏంటంటే, రాసిపల్లిలో మీ తాత కమలయ్య గారి కథ చెప్పాక ఫస్ట్ ఒకటి చెప్పినాం, మళ్ళీ సంవత్సరకాలకి బాగా పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం అయిన తర్వాత సత్తన్నను బయటికి తీసుకురావాలన్న మనసులో మీకు తట్టింది. మీ ద్వారానే, కిరణ్ అన్న ద్వారానే నేను ఇప్పుడు అందరికి పరిచయం అయిపోయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఛానల్లో ఫస్ట్ కనబడడానికి కారణం ఫస్ట్ ఎంకే టీవీ, తర్వాత అన్ని. థ్యాంక్ యూ అన్నయ్య. ఫస్ట్ టైం అన్నయ్య, మా తాత కథ ద్వారానే మాకు ఒక కథ అంటే తెలుసు. అంటే అంతకుముందు బావ వినేదట, నాకైతే ఫస్ట్ టైం. అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒగ్గు కథ అంటే ఇట్లా ఉండాలని ఇలాగా చెప్తారు అన్నయ్య. నేనైతే ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తా మీరు వాడుతున్న పాట, మీ గణం, అరే ఏంది ఇట్లా చెవులకి మనకి వినబుద్ధి అయ్యేలాగా మీ గణం ఉంటది, మీ గానం ఉంటది, మళ్ళీ చూడడానికి లుక్ వేషంలో లుక్ కూడా మంచి అనిపిస్తుంది. మీరు ఎవరి గురించి అని అంటే చనిపోయిన వాళ్ళ గురించి పాడుతుంటారు కదన్నయ్య, మేము కూడా ఏడుస్తుంటాం. నేను అయితే ఎడిటింగ్ చేసినప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంటది. మీరు జోకులు చేస్తుంటారు కదా, అప్పుడు నవ్వుతాం. మమ్మల్ని ఏడిపి అంటే ఏడిపించడం అటు నవ్వించడం రెండు మీరు చేస్తున్నారు. అంటే కళాకారుడు అంటే అందరిని ఏడిపించగలుగుతాడు, నవ్వించగలుగుతాడు. అది కళ, మీ కళ గొప్పతనం అది అన్న. మరి మీరు తెలంగాణ ఉద్యమం గురించి తిరిగిలు కదా, అప్పుడు ఏమేమి పాటలు పాడేదన్న, ఒక పాట మాకోసం పాడగలుగుతారా? రేలా దూలా తానెల్లారే నేలా, నా తెలంగాణ సుడిగాలికి ఎగిరిన పక్షుల గూడోలాయే, నా పల్లెల్లో నా కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టగా, కొమ్మన చివర కూచొని కోగిల కమ్మని రాగాలినిపిస్తుండగా, చెంగు చెంగు నా లేక దూడలు అమ్మా అంటూ పరుగులు ఎత్తగా, ఆ పక్షుల కిలకిల రాగాలతో పల్లే తెల్లారే నమ్మ, కక్షగట్టిన హింసలతో నా పల్లె అల్లాడే నమ్మ, సిరులున్నా పల్లెలున్నాయమ్మా మన తెలంగాణలో, సిరులు గురి చావులెందుకమ్మా మన పల్లెల్లోనా, కరీంనగర్ మన కవుల బిడ్డరా, ఆదిలాబాద్ మన కండగుందిరా, మేధావులకు నిలయమైనది మేటిగడ్డ మన మెదకు జిల్లరా, ఆ నైజాం రాజుల నడ్డి విరిసినాదో గా నిజమాబాదు, కాకతీయ మన పుట్టినిల్లు గదరా గావూరు గల్లు, గలగల పారే గోదారుంది వెలుగులు ఇమ్మే ఎంటి బీసిరా, ఎఫ్సిఐ మన కండగుందిరా, రాత్రి పగలు తేడలేదు గదరా గా రామగుండము, దేశానికే వెలుగునిచ్చగదరో విద్యుత్తు గుండము. వీరులు పాపం తెలంగాణ గురించి పోరాడి మరణం అయిపోయిన గురించి, వాళ్ళ గురించి కూడా. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం, పదాలకు మా త్యాగదనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడతాం వీరులారా. ఇట్లా బాగుందన్న, బాగుంది. ఇంకా మీరు స్త్రీ పాత్రలో సీత పాత్ర కూడా వేసిల్లని? అవును, రామాయణం రెండు సార్లు సీత పాత్ర కట్టిన. దానిలో కథలు కూడా మీరు చాలా పాటలు పాడతారు కదా, పాడతా దానిలో పాటలు కూడా ఒకసారి పాడాలి, కానీ ఆ వేషం కట్టి వేషం నుండి అట్లా వాడుతూనే తప్పకుండా మాకు అట్లా. ఓకేనన్న, అట్లా చూద్దాం మరి. ఓకే, ప్రభుత్వం కూడా ఇకనైనా గుర్తించి జాబ్ రావాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. దయతలిచి ఆప్షన్ ఉంటే కంపల్సరిగా సత్తానికి జాబ్ వచ్చేలా చూడండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఎంకే టీవీ చూస్తున్న వారందరికీ మా కళాభివందనాలు. తప్పకుండా ఎంకే టీవీలో మా ఒగ్గు కథలు వస్తాయి. ఈ గెటప్లో నేను ఎప్పుడు కనబడలేదు ఎంకే టీవీలో, లేట్ గెటప్లో కనిపించిన అన్న. ఈ గెటప్లో కూడా ఒకసారి చూపించాలన్న ప్రజలందరికీ అన్న, ఉన్న అక్క ఇట్లా నా దగ్గరికి రావడం జరిగింది. తప్పకుండా మా ఛానల్ను చూస్తూ, ఎంకే టీవీ మా ఛానల్ను చూస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రాసి మీ అమూల్యమైన సందేశాన్ని మాకు కామెంట్ రూపంలో తెలుపగలరు. నేను ముఖ్యంగా బయటికి రావడానికి కారణం మళ్ళీ ఫస్ట్ నేను ఛానల్ ఎంకే టీవీ ద్వారానే నేను బయటకు వచ్చిన. వీరికి కూడా మా కళాభివందనాలు. థ్యాంక్ యూ.